వసంత వల్లరికి స్వాగతం. ఇవాల్టి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన కథ వారసులెవరు వింటారు. చెప్పమ్మా, నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాక అదోలా ఉంటున్నావు. బాధగా అడిగింది నన్నే చూస్తూ నిమ్మి. అప్పుడు చెప్పడం మొదలెట్టాను నేను. హలో అమ్మడు, ఇవాళ సాయంత్రం బండికి రాగలవా? అమ్మ అడుగుతోంది ఫోన్లో. ఒక్కసారిగా నా నిద్ర మత్తు వదిలిపోయింది. అమ్మా, నీ ఆరోగ్యం బానే ఉందా? ఆదుర్దాగా అడిగాను. అయ్యో, నేను బానే ఉన్నానమ్మా, నువ్వు వచ్చావా చెప్తానరా, అవతల నుంచి అమ్మ కంఠం అది. అంత అర్జెంటుగా అంటే ఎలా అమ్మా? నిమ్మికి మిడ్సెమ్లు జరుగుతున్నాయి, అరుణ్ ఒక్కడే చూసుకోలేడు. ముందు విషయం ఏమిటో చెప్పు, దాన్ని బట్టి ఆలోచిస్తాను అన్నాను. ఏం లేదమ్మడు, నాకు వయసు అవుతోంది కదా, నాన్న పోయి అప్పుడే ఏడాది దాటింది. నువ్వు నాన్న సంవత్సరికానికి వచ్చినప్పుడే మాట్లాడాలి అనుకున్నాను, కాని కుదరలేదు. బాబురావు మావి కూడా గొడవ పెడుతున్నాడు వీలు నామా రాయమని. నువ్వు దగ్గరుంటే బావుంటుందని అంది అమ్మ. అయినా ఇప్పుడు వీలునామా రాయడానికి ఏం కంగారమ్మా, బాబురావు మావి అలాగే అంటాడు, తన చేతుల్లో పనేగా ఎప్పుడు అప్పుడు రాయొచ్చు. అంత రాత కోతలకేముందని, ఒక్కగానొక్క కూతుర్ని నేను, మీకున్నదంతా నాకే కదా. ఏమైనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే నా పేరున ట్రాన్స్ఫర్ చెయ్యి. అరుణ్ కూడా మొన్న ఏవో మాటల్లో నిమ్మిని ఎంఎస్ కి యుఎస్ పంపాలంటే చాలా ఖర్చు అవుతుంది, మీ అమ్మగారిని అడుగు అన్నాడు. ఎప్పుడో ఇచ్చేది ఇప్పుడే ఇవ్వమను, ఖర్చుకు ఉపయోగపడుతుంది కదా అన్నాడు కూడానమ్మా. అమ్మడు ఒక్క నిమిషం అంటూ నా మాటలకు అడ్డొస్తూ, ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే, నే చేయదలుచుకున్నది చేస్తాను, అది నీ సమక్షంలోనే చేస్తే బాగుంటుందని రమ్మన్నానమ్మా అంది కాస్త గట్టిగా. సర్లే, వీలు చూసుకుని వస్తాను అంటూ ఫోన్ కట్ చేశాను. అమ్మో, ఊరు వెళ్లాల్సిందే, అసలే దాన ధర్మాలు ఈవిడ కులగోత్రాలు, ఎంతో కష్టపడి నాన్న నా కోసం సంపాదించిందంతా, అయ్యి బాబోయ్, వెళ్లి తీరాలి తప్పకుండా. తల వెదిల్చి గబుక్కున మంచం దిగి ప్రయాణ సన్నాహాల్లో పడ్డాను. అమ్మ ప్రేమగా ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ, అమ్మా ఎందుకింత చిక్కిపోయావు, నాన్న లేరనే బెంగతో వంట చేసుకోవడం లేదా, ఈ వీలునామ వ్యవహారం అయిపోయాక నువ్వు నా దగ్గరకు వచ్చి అన్నాను అమ్మ చెంప నిమ్మురుతూ. ఇంతలో కాలింగ్ బెల్ మోగితే తలుపు తీసింది అమ్మ. ఎదురుగా ఉన్న అతనితో, రా సుధీర్, రా రా అంటూ ఆహ్వానించింది. అతను లోపలికి వస్తూనే అమ్మ కాళ్లకి నమస్కరించి అక్కడున్న సోఫాలో మొహమాటంగా కూర్చున్నాడు. నేను మొదటిసారిగా అతన్ని చూస్తున్నాను. అమ్మ ఏవో కుశల ప్రశ్నలు అతన్ని అడుగుతోంది. అతను నాకు బాగా కావలసిన దగ్గర వ్యక్తుల పోలికలతో ఉన్నాడు. ఒక్క సెకండ్లో 1000 ఆలోచనలు నా బుర్రలో, ఎవరతను, ఎవరై ఉంటాడు అనుకుంటూ అలా అతన్నే చూస్తూ తలెత్తాను. గోడ మీద చందనమాల వేసిన నాన్న ఫోటో అంతే. ఒక్క క్షణం నా కళ్ళు తిరిగినట్టయింది. ఓ 25 క్రితం నాన్న ఎలా ఉండేవారు, అచ్చుగుద్దినట్టే అతను. నాకు తెలిసి నాన్నకు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేరు, వాళ్ల పిల్లలేమో అనుకోవడానికి. అర్థం కానట్టు అమ్మ వైపు చూశాను. అమ్మడు, ఇతను సుధీరు, నీకు అన్నయ్య అవుతాడు అంటూ పరిచయం చేసింది అమ్మ. అతను లేచి నిలబడి నమస్తే అన్నాడు మృదువుగా. అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ అప్రయత్నంగా చేతులు జోడించాను. ఏ రకంగా అవుతాడు అన్నయ్యా, నా ముఖంలో భావాలు చదివినట్టు కళ్లతోనే అమ్మ ఆగు చెప్తాను అన్నట్టు కనురెప్పలు మూసింది. ఏవో ఆలోచనలు నా మెదడును తొలచడం ప్రారంభించాయి. అతను ఫ్రెష్ అవ్వడానికి లోపలికి వెళ్లాడు. ఎవరమ్మా ఈ కొత్తన్నయ్యా, అసహనంగా అడిగాను. అమ్మ వెనకాలే వంటింట్లోకి నడుస్తూ, మెల్లిగా మాట్లాడు, అతను మీ నాన్నగారి కొడుకు అంది అభావంగా. అదిరిపడ్డాను. నాన్న కొడుకేమిటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అమ్మ ముఖం చూసి మధ్యలోనే ఆపేశాను. అమ్మ ప్రవర్తన చిరాగ్గా అనిపించింది. గబగబా పెరట్లోకి లాక్కెళ్లాను. చెప్పు, అతనెవరు చెప్పు కోపంగా అడిగాను. పెరటి తలుపులు దగ్గరగా వేసి నా దగ్గరకొచ్చింది. నన్ను పెళ్లి చేసుకోకముందే మీ నాన్నకి పెళ్లయ్యి భార్య విడాకులిచ్చింది చెప్పిందమ్మ. అవును, ఆ విషయం నాకు కాస్త పెద్దయ్యాక తెలిసింది కదా. అంటే ఆవిడ కొడుకు ఇతగాడా, మరి ఇన్నాళ్ళు ఏమయ్యాడో ఆత్రంగా అడిగా.
నాన్నతో తెగ టెంపుల్ చేసుకున్న ఆవిడ ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండేదటమ్మా. నాన్న మీద కోపంతో ఆవిడ భరణం కూడా వద్దు అందిట. నా కొడుకు నేనే పెంచుకుంటాను అంటూ ఈ ఏడాది కొడుకును వెంట పెట్టుకుని వెళ్లిపోయిందిట. మీ నాన్న అతని విషయం నాకు చెప్పలేదు సుమా. నాన్న పోయే ముందే నాకు ఈ విషయం తెలిసింది. ఆవిడ చనిపోయిందన్న విషయం తెలిసాక నాన్న వాడికి నేనేమీ చేయలేదు, కనీసం నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వాడికి ఇవ్వు అంటూ నా దగ్గర మాట తీసుకున్నారమ్మా. మొదట్లో అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా మెల్లగా జీర్ణించుకున్నాను. ఆయన మాట మేరకు అతన్ని పిలిపించాను, అది సంగతి పేలవంగా అంది. అనుకున్నాను పొద్దున్నే ఆ శాంతి దిగగానే ఇలాంటిదేదో ఉంటుందనే అనుకున్నాను. ఆస్తిలో వాట అనగానే దిగబడిపోయాడు, పళ్ళు కొరుకుతూ అన్నాను. అమ్మ కోపంగా చూసింది. ఏదో అలికిడి కావడంతో తనతో పాటు నేను లోపలికొచ్చాను. కాఫీ కలిపి తెచ్చిచ్చింది అమ్మ. అక్కర్లేదంటూ గదిలోకొచ్చి తలిపేసేసుకున్నాను. నా అనే వస్తువేదో నాకు కాకుండా పోతున్న భావన. అమ్మా నాన్నల ఏకైక బిడ్డగా గారాల పట్టిగా వాళ్ల సర్వస్వం ప్రేమతో సహా అన్నీ నాకే అనుకునే నాకు నాకు బాగా ఉంది సుమా అంటూ ఆగంతకుడు ప్రత్యక్షమైతే నా కడుపు రగిలిపోతోంది. ఎదురుగా ఉన్న అమ్మ మీద, కనపడిని నాన్న మీద పిచ్చి కోపం వస్తోంది. అక్కడే ఉన్న అమ్మ కళ్ళజోడు విసిరి నేల మీద కొట్టాను. మోసం, దగ నా శ్వాస నాకే బరువుగా అనిపిస్తోంది. అలాగే నిస్సత్తుగా మంచం మీద కూలబడ్డాను. నాకే అనుకున్న ఈ సంపదంతా రెండు ముక్కలు కావలసిందేనా? ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోతోంది. బయట సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. బాబురావు మావయ్య కూడా వచ్చినట్టున్నాడు. అమ్మ ఒకటి రెండు సార్లు నాగ తలుపు తట్టింది. ఇక బాగోదని మెల్లిగా తలుపు తీశా. ఈ వయసులో కూడా ఇలా ఏమిటమ్మడు, అసహనంగా అంది బయటికి రమ్మంటూ పిలిచి. ముందు వాడిని బయటికి పంపు, అప్పుడే వస్తాను అన్నాను నిక్కచ్చిగా. అమ్మ మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి మాటలు ఆగిపోయి వాళ్ళు వెళ్లారని నిర్ధారించుకుని బయటకొచ్చాను. అమ్మ ఆ పూట ముభావంగానే ఉంది. అమ్మా నేను ఇవాళ బండికే వెళ్తున్నాను, బట్టలు మడత పెట్టుకుంటూ అన్నాను. అప్పుడే వెడతానంటావేమిటే, ఇవాళ తోటకి వెళ్లి కొలతలు వేయించాలనుకున్నాను. ఏ తోట ఏ కొలత, నాకే జాగీరులు అక్కర్లేదు, అన్నీ ఇచ్చుకో నీ కొడుక్కి అన్నీ అన్న పదం ఒత్తి పలుకుతూ అన్నాను కోపంగా. అదేమిటమ్మడో అలా అంటావు, మీ నాన్నకిచ్చిన మాటను గాలికి వదిలేయమంటావా అంది అమ్మ. ఆయనకి కూతురు కంటే వదిలేసిపోయిన ఆవిడ కొడుకే ముఖ్యం కదా, నువ్వు ఆయన మాట జవదాటవు. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఇప్పుడు నా మొగుడికి ఏం సమాధానం చెప్పాలి? ఉక్రోషం తట్టుకోలేక అక్కడే నిలబడి ఏడవడం మొదలెట్టాను. ఇంతలో అమ్మ చల్లని మంచినీళ్లతో పాటు ఒక కవరు తెచ్చి నా చేతిలో ఉంచింది. ఏమిటిది అన్నాను చిరాగ్గా. ఆ క్షణంలో నా వయస్సు గాని నేను టీనేజ్ అమ్మాయి తల్లినని గాని గుర్తురాలేదు. తగ్గిపోయిన ఆస్తి భాగమే కళ్ల ముందు మెదిలింది. గద్దలా తన్నుకుపోయిన వాడి మొహమే కనబడింది. నెమ్మదించు అమ్మడు, ఇది నీకు సుధీరివ్వమన్నాడు, తీసి చూడు అంది అమ్మ మెల్లగా. మరి బెట్టు చేస్తే బాగోదని, సరేగాని నీ దగ్గరున్న బంగారమైనా పూర్తిగా నాకిస్తావా, అందులోనూ వాడికి వాటా ఉందా? చిరాగ్గా అమ్మని చూస్తూ అడిగాను. ఏమీ మాట్లాడలేదమ్మ, సరేలే అనుకుంటూ కవర్ విప్పాను. అందులోంచి కొన్ని డాక్యుమెంట్స్, ఓ ఉత్తరం మడత జారిపడ్డాయి. ఉత్తరం చదవసాగాను. ఇప్పుడే చూసిన చెల్లికి అన్నయ్య సుధీర్ ఆశీర్వాదాలు. అమ్మ నన్ను వెతుక్కుంటూ కబురు పెట్టారని వచ్చాను. నాన్న చెప్పారని ఆస్తి కోసం అప్పటికప్పుడు ఊడిపడి ఎగరేసుకుపోయే అంత స్వార్థపరుడు కాదు ఈ అన్నయ్య. ఎప్పుడో తెగిపోయిన మా అమ్మా నాన్నల బంధానికి ఆస్తి పేరుతో కొత్త అర్థాలు వెతకడానికి రాలేదు. మా అమ్మ నన్ను ఏ లోటు లేకుండా పెంచింది. మా తాతగారి కోట్ల ఆస్తికి ఏకైక వారసుణ్ణి నేను. నాన్నగారి కోసం అమ్మ నాకిచ్చిన ఇంటి డాక్యుమెంట్స్ ఇవి, ఇవి నీకే చెందాలి. నీ అంకుల్ చేత నీ పేరుని ఇల్లు రిజిస్టర్ చేయమన్నాను. నాకు వారసులెవ్వరూ లేరు, నా మేనకోడలికి బహుమతిగా ఇచ్చాననుకో. నా మీద కోపం పోతే ఎప్పటికైనా ఈ అన్నయ్య నీకోసం ఉన్నాడని మర్చిపోకు, ఉంటాను. ఉత్తరం మడిచాను. కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఎంత తప్పుగా ఆలోచించాను, నాకంటే ముందు పుట్టిన వాడికి నాన్న ఆస్తి మీద హక్కు ఉండదు. అదీ కాక అతను నాకిది కావాలి అని అడగలేదు కదా. అతని ముందు నా వ్యక్తిత్వం కుంచుకుపోయింది. అమ్మ వైపు కన్నెత్తి చూడలేకపోయాను. అమ్మడూ ఇప్పుడు నీకో విషయం చెప్పాలి. మరే, నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కదా,
ఈ విషయం విన్నాక నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావో లేదో నిర్ణయించుకో ఏ అంది అమ్మ. ఏమిటన్నట్టు చూశాను. నా పెళ్ళైన చాలా ఏళ్ల వరకు నా కడుపున ఓ నలుసు పడకపోయేసరికి తాతగారి ఆసుపత్రిలో పనిచేసే హెడ్ నర్సు దయామణి ద్వారా నిన్ను 3 నెలల పసిగుడ్డుగా ఒక శరణాలయం నుంచి తెప్పించారు. ఈ నిజం నాతోనే సమాధి కావాలనుకున్నానమ్మడు, కానీ చెప్పాల్సిన పరిస్థితి నువ్వే కల్పించావు. చాలా మామూలుగా చెప్పింది అమ్మ, కానీ నాకు మాత్రం పెద్ద డైనమైట్ పేలినట్టు అనిపించింది. ఈ నిజాన్ని తట్టుకోలేక నా మెదడు ముద్దుమారిపోయింది. కారు వేగంగా నడుపుతోన్న నాతో, ఏమిటే ఈ ప్రయాణం, ఎక్కడికి చెప్పవే ఆందోళనగా అంది అమ్మ. మౌనంగా ఉన్న నన్ను అర్థం చేసుకోలేక సతమతమవుతోంది. ఓ పూటంతా ప్రయాణం చేసి సంజీవిని ఆశ్రమానికి చేరి లోపలికి వెళ్లాం. అమ్మ ఆశ్చర్యంగా చూస్తూ నన్ను అనుసరించింది. నేరుగా ఆశ్రమ నిర్వాహకుల వద్దకు వెళ్లి అక్కడ మాకోసం ఎదురుచూస్తున్న వాళ్లతో, అమ్మ నాకిచ్చిన ఇల్లు పొలం తాలూక డాక్యుమెంట్లు వారి చేతికిచ్చి లాయర్ సమక్షంలో ఆశ్రమంలో పెరుగుతున్న అనాథ పిల్లలకి చెందేట్టుగా ఏర్పాటు చేశాను. అమ్మ ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. ఇంటికొచ్చాక అడిగింది, ఎందుకలా చేశావమ్మడు అని. నాన్నగారి వారసుడైన అన్నయ్యే ఆస్తిని త్యాగం చేస్తే మరి నేనెవరి వారసురాలిని, కట్టలు తెంచుకున్న దుఃఖం తన్నుకొచ్చింది. మెల్లిగా నన్ను నేను సంభాళించుకున్నాను. తల్లిదండ్రుల ఆస్తులకి ఎవరు వారసులవుతారు? కడుపున పుట్టిన వాళ్ళ లేక పెద్ద మనసుతో తెచ్చి పెంచుకున్న నాలాటి అనాథల? అమ్మను నాతో తీసుకురావడానికి ఏర్పాట్లు చేసుకున్నాను. చెప్పడం ఆపి నిన్ని వైపు చూశాను. దాని బుగ్గలపై కన్నీటి చారికలు. నాలాంటి పరిస్థితి నీకు రాకూడదు తల్లి, అందుకే అంటుండగాని వీల్చైర్లో హెడ్ నర్స్ దయామణిని హాల్లోకి తీసుకొచ్చింది అమ్మ. అమ్మడు, నిమ్మికి తనను మీరు పెంచుకుంటున్న బిడ్డని దయామణి ఎప్పుడో ఏడాది క్రితమే అల్లుడు చెప్పమంటేనే చెప్పిందట. నిమ్మీకంతా తెలుసునమ్మా అంది అమ్మ. అమ్మా, బీ చేర్ఫుల్, నువ్వే నాకమ్మవి, నేనే మీ వారసురాల్ని, కంగారు పడకమ్మా అంటూ నవ్వింది. నిమ్మీ అంటూ దాన్ని అల్లుకుపోయాను. అమ్మా దయామణి ముఖాలలో రిలీఫ్ కనిపించింది. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాలగారు రచించిన కథ వారసులెవరు విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.